జ్యోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞాన తరంగ చైతన్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది ఈ జ్యోషి టీవీ. సరే, ఇప్పుడు మనం అనుకుంటున్న వాస్తు ఏంది? గృహవాస్తు. గృహవాస్తులో గృహము అంటే ఏంటి? ఉండేది. ఎక్కడైతే మనము గృహ్ణాతి గ్రహ్యతే, ఎక్కడైతే కనుక మనం ఉండి ఆనందాన్ని సంతోషాన్ని స్వీకరిస్తామో, ప్రశాంతతను స్వీకరిస్తామో, దాన్ని గృహము అని అంటారు. గృహము అని ఈజీగా చెప్పలేదు. నివాసము, గృహము. గృహము అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే కనుక మీకు ప్రొటెక్షన్ ఉంటుందో. గ్రహ్యతే, గ్రహ్యతే అంటే స్వీకరిస్తామో. దేన్ని స్వీకరించాలి? ఎనర్జీ. ఎక్కడైతే ఉండి మనం ఎనర్జీని స్వీకరిస్తామో, ఎక్కడైతే మనం ఉండి పడుకొని హాయిగా ప్రశాంతతను స్వీకరిస్తామో, ఏ ప్రదేశంలో ఉండి మనం చక్కగా భోజనం చేసి మన యొక్క నిత్య జీవిత కర్మలకు సంబంధించిన విశ్రాంతిని ఎక్కడైతే మనం అనుభవిస్తామో, ఆనందాన్ని అనుభవిస్తామో, ఇవన్నీ కూడా నిత్య జీవనానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎక్కడైతే కనుక జరుగుతాయో ఆ యొక్క మూల ప్రదేశాన్ని గృహము అని అంటారు. దాన్ని గృహము, గృహవాస్తు. ఈ యొక్క వాస్తు, గృహవాస్తులోనూ వేరియేషన్స్ ఉన్నాయి. కమర్షియల్ వాస్తు అంటే మనం వ్యాపారం చేయడానికి తప్ప అక్కడ ఎకనామికల్ డీలింగ్స్ ఉంటాయి తప్ప ఇంకేముండవు. అక్కడ వంట వండుకోవడాలు అవి ఉండవు. కమర్షియల్ వాస్తు. తర్వాత ఇండస్ట్రియల్ వాస్తు. అక్కడ ఇండస్ట్రీస్ అనేటివి డెవలప్మెంట్ చేస్తారు, అదొక పద్ధతి. ఇండస్ట్రియల్ వాస్తు, కమర్షియల్ వాస్తు అండ్ షాపింగ్ కాంప్లెక్స్ రిలేటెడ్ వాస్తు. ఎక్కువ మంది జనాలు వస్తుంటారు అక్కడ, ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. సో జనాలు ఆకర్షణకు లోనవుతూనే వస్తువులు అమ్ముడుపోతాయి ఆ విధంగా. సో ఈ విధంగా తర్వాత గృహవాస్తులో రెండు విభాగాలు, రెసిడెన్షియల్ దీంట్లో అండ్ ఫ్లాట్ అండ్ ప్లాట్. సో ఒక ఫ్లాట్ అంటే ఏంది, ప్లాట్ అంటే ఏంది? ప్లాట్ అంటే రెసిడెన్షియల్ హౌసెస్, ఫ్లాట్ అంటే మనం అపార్ట్మెంట్లో ఉండడం అన్నమాట. సో దీనేమో సామూహిక వాస్తు అంటారు, దీనేమో ఇండివిజువల్ వాస్తు అంటే వ్యక్తిగత వాస్తు అని అంటారు. సో ఈ విధంగా వాస్తులు, గృహవాస్తులో వేరియేషన్స్ ఉంటాయి. సో వాస్తు అంటే మనిషి నివసించడానికి యోగ్యమైన ప్రదేశం. వాస్తులో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే కనుక సూర్యరశ్మి, వెంటిలేషన్ అనేది చాలా కీలకం. ఎందుకోసం? మనిషికి వెంటిలేషన్ లేకపోతే మనిషి బతుకుతాడా? ఊపిరి పీసుకోకపోతే బతకడు. కాబట్టి వాస్తువు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా సూర్యకిరణ ప్రసరణ. వాస్తు, సూర్యకిరణాలు ఎక్కడైతే వస్తాయి, వాస్తుకి కన్ను అంటే ఏంటంటే సూర్యకిరణాలు. ఇంటి లోపల సూర్యకిరణాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనేది మొట్టమొదటిగా లెక్క చేయాలి. తర్వాత వెంటిలేషన్, తర్వాత ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎట్లాగైతే మనకు ముక్కు ద్వారా జరుగుతుందో అలాగే వెంటిలేషన్ ముఖ్యం. తర్వాత మన శరీరం లోపల డైజెషన్ సిస్టమ్ ఎలాగైతే వర్క్ చేస్తూ ఉంటుందో, అలా మన శరీరం ఇంట్లో శరీరంలో ఎట్లయితే అగ్ని ఉంటుందో, గృహంలో అగ్ని ఎక్కడ ఉండాలి, అగ్నికి ఉండాల్సిన ప్రదేశం ఏంటి. సో గాలి అయిపోయింది. వాస్తు మెయిన్గా ఆధారం చేసుకుని ఉండేసింది పంచభూతాలతోటి. ఏది? భూమి, అగ్ని, తర్వాత నీరు, తర్వాత వాయు, తర్వాత ఆకాశం, శబ్దం. సో ఇంట్లో ఏదైనా మాట్లాడినా సరే శబ్దము ఎంతవరకు రావాలి, శబ్దం అనేటువంటిది రీసౌండ్ అనేది రాకూడదు, ఆ విధంగా ఇల్లు డిజైన్ చేయాలి. సో ఇంకొక ప్రదేశంలో ఉండి ఇంకో ప్రదేశానికి మాట్లాడడానికి దూరంగా ఉన్నా చెప్పే మాటలు వినపడాలి. ఇప్పుడు ఉదాహరణకి గోల్కొండలో చూడండి, మీరు కింద ఉండి చప్పట్లు కొడితే పైన ఉండే మహల్ వరకు వినిపిస్తుంది. సో ఆ సిస్టమ్ అనేది డిజైన్ చేశారనమాట. ఆ విధంగా ఆకాశవాస్తు అది. సో అగ్ని, ఇంట్లో అగ్ని ఎక్కడ ఉండాలి, తర్వాత వాయువు, ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉండాలి, గాలి ప్రసరణ ఏ విధంగా జరగాలి, ఇంట్లో భూమి యొక్క లక్షణం ఏంది, మనం నివసించే యొక్క భూమి లక్షణం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా వాస్తుశాస్త్రంలో వివరంగా చెప్పారు. ఎలాగైతే మన శరీరంలో మనం తినడము, తర్వాత ఎస్క్రియేషన్ వదలడము, ఎలాగైతే ఊపిరి పీల్చుకోవడము, ఆక్సిజన్ పీల్చుకోవడం, డీఆక్సినేటెడ్ ఎట్లా అయితే వదలడము, ఇలా ఇవన్నీ పద్ధతులు కలిపి నిర్మాణ శాస్త్రాన్ని తయారు చేశారు. దీన్ని వాస్తు అని అంటారు. కాబట్టి వాస్తు లోపల మొత్తం పంచభూతాలతో కూడుకున్నది వాస్తు. చాలా చాలా సమగ్రంగా చెప్పిన, ఎక్కువగా చెప్పలేదు, చాలా చిన్నగా చెప్పాను, ఇందులోపల మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో డిఫరెంట్ డిఫరెంట్ వాస్తులు ఏంది, ఏం కథ అనేది మనము ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఎలా అంటే వీధి పోర్ట్ అంటే ఏంటి, ఇంట్లో ఆ కిచెన్ ఎక్కడ ఉండాలి. సో దక్షిణ మార్గం, దక్షిణం రోడ్డు ఉంది. సో దక్షిణ రోడ్డు చాలామందికి మంచిది కాదు అని అంటారు. అసలు ఎవరికి మంచిది, ఎవరికి మంచిది కాదు ఎలా తెలుసుకోవాలి? అంటే దక్షిణం దిక్కే తప్ప, మరి తప్ప అన్నప్పుడు దక్షిణ దిక్కు ఎందుకు ఉంది మరి? సో చాలామంది దక్షిణ ద్వారం అనేసరికి మీరు ఇంట్లో ఉండొద్దు అని అంటారు. సో ఇలా చాలా అపోహలు ఉన్నాయి వాస్తుకు సంబంధించి. సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా, సింహద్వారం ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఎస్క్రియేషన్ సిస్టమ్ అంటే ల్యాట్రిన్స్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, టీవీ చూస్తున్నప్పుడు మనం ఎటువైపు కూర్చోవాలి, ఏది బాగుంటుంది, ఇవన్నీ విషయాలు మనము ఈ వాస్తు అనే దాంట్లో డిస్కషన్ చేస్తాం. గృహవాస్తు అనే దాంట్లో డిస్కషన్ చేద్దాం. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో.